हेलो फ्रेंड्स, वेलकम टू कुक विद प्रमीला। फ्रेंड्स वीडियो चेसी गोधुम पिंडी बेल्लम तो ओक स्वीट रेसिपी मी तो शेयर चेसुकोबोतुन्नानु। अन्नी इंट्लो उंडे वाटितोने इला स्वीट नी चेसुकोंडी, टेस्ट चाला बागुंटुंदी। फ्रेंड्स ई स्वीट एला तयार चेसुकोवालो वीडियोलो चूसेदामा। फ्रेंड्स गोधुम पिंडी बेल्लम तो स्वीट तयार चेयडं कोसम स्टव मीद ओकटी मंदपाटी गिन्ननी तीसुकोवाली। ई गिन्नलोकी నేను ఇక్కడ ఒక కప్పు బెల్లంని దంచుకొని వేసుకుంటున్నాను। మిగతా పదార్థాలు కూడా ఇదే కప్పుతోనే మెదర్ చేసుకోవాలి। ఇలా ఒక కప్పు బెల్లంని వేసుకున్న తర్వాత అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు నీళ్ళను తీసుకోవాలి। ఇలా రెండు కప్పుల వరకు నీళ్ళనేది పోసుకోవాలండి। ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లంనంతా బాగా కరిగించుకోవాలి। ఇక్కడ ఇటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది। చూడండి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్వీట్ తయారు చేయడం కోసం స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకోవాలి। నాన్ స్టిక్ కడాయిలో అయితే ఈ స్వీట్ మాడిపోకుండా బాగా తయారు చేసుకోవచ్చు। కడాయిలోకి ఏ కప్పుతో మనం బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి। ఈ నెయ్యి ప్లేస్లో మనం రెగ్యులర్గా వంటకు వాడతాం కదండి, వేరుశనగ నూనె కాకుండా వేరే ఏ నూనెనైనా వాడుకోవచ్చు। నెయ్యితో అయితే ఈ స్వీటు ఇంకా చాలా బాగుంటుందండి। నెయ్యి అంతా కరిగిపోయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండిని కూడా కడాయిలోకి వేసుకోవాలి। మంట సిమ్లోనే పెట్టుకొని ఈ నెయ్యిలో గోధుమ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ గోధుమ పిండిని మంచి సువాసన వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి। గోధుమ పిండిని ఇలా నెయ్యిలో వేయించడం వల్ల ఈ స్వీట్ చాలా బాగుంటుందండి। ఈ స్వీట్ గుల్లగుల్లగా వస్తుంది, బాగుంటుంది తినడానికి టేస్ట్. ఒక 10 నిమిషాల వరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఈ గోధుమ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలి। 10 నిమిషాల వరకు ఈ విధంగా గోధుమ పిండిని బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఇందులోకి మీకు కావాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేకుంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని తురుము చేసుకొనైనా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది। ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకున్నానండి। మిగతా బెల్లం నీళ్ళను అన్నీ వడపోసుకున్నాను ఈ విధంగా। ఇప్పుడు మంట సిమ్లోని పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। మొత్తం ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే తొందర మాడిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుందండి, కాబట్టి సిమ్లోనే పెట్టుకొని తయారు చేసుకోండి। ఈ మిశ్రమం అంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి। ఇక్కడ పిండి ఉండలేం లేకోకుండా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। 5 నిమిషాల వరకు ఇలా బాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి। చూడండి 5 నిమిషాల వరకు మనకి స్వీట్ అంతా ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా అండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము। మీకు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ను పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, నేనైతే ఇక్కడ ఏమి వేయటం లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు। తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకున్నానండి। ఈ నెయ్యి రాసిన ఈ ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ను అంతా ఇందులోకి వేసుకోవాలి। ఈ స్వీట్ అంతా సమానంగా ఒక లేయర్ లాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలాగ సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ను కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఈ స్వీటు చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ను కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి। ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్వీట్ను తయారు చేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మరి అంతేనండి, గోధుమ పిండి బెల్లంతో ఇలా స్వీట్ అయితే రెడీ అయిపోయింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.